అనంతపురం జిల్లా ధర్మవరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. అని చెప్పేసి 2004 సెప్టెంబర్ 1 నుంచి ఈ రోజు వరకు దాదాపు 16 సంవత్సరాలు అలుపెరిగిన పోరాటాలు, సమరశీల పోరాటాలు, ఎక్కడా కూడా మనం అనేక పోరాటాలు యూటీఎఫ్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, డివిజన్ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, చేశాము, చేయబోతున్నాం. మరి ఆ పోరాటాలు ఎంత పెద్దవి అంటే మండల స్థాయిలో చేశాం, జిల్లా స్థాయిలో చలో కలెక్టరేట్లు చేశాం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చలో అసెంబ్లీలు చేశాం, చలో ఢిల్లీ కూడా చేశాం. 2016 నుంచి శిబిరంలో ఉన్న నాయకులు కూడా, లక్ష్మయ్య, హరికృష్ణ, రామప్రసాద్ తదితర నాయకులు కూడా చలో ఢిల్లీ పోరాటంలో కూడా మనం పాల్గొన్నాం. ఎందుకు పాల్గొన్నాం, ఎందుకు మనం యూటీఎఫ్ ఆదర్శంగా ఉంటున్నామంటే, ఎందుకంటే అత్యంత దారుణమైన పథకం ఇది. మరి మన పోరాటాల ఫలితంగా ఏం సాధించాం, యూటీఎఫ్ సొంతంగా ఏం సాధించింది, ఐక్యంగా ఏం సాధించింది అంటే 2019 సార్వత్రిక ఎన్నికలో ఈ యొక్క అంశాన్ని రాజకీయ అజెండాగా అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో తప్పనిసరిగా పెట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని అన్ని రాజకీయ పక్షాలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వచ్చాయి మన ముందుకి. మరి ఎందుకు వచ్చాయి అంటే, మనము జీపు జాత అని చెప్పేసి ఉమ్మడి సంఘాలందరినీ కలుసుకొని దాంట్లో పక్షాన చేశాం. యూటీఎఫ్ స్వతహాల పాదయాత్ర కూడా చేయడం జరిగింది ఈ అంశం మీద. మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇచ్చారు, ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఆ హామీని గుర్తు చేస్తూ కూడా మనము ఈ 15 నెలల కాలంలో పెద్ద ఎత్తున పోరాటం యూటీఎఫ్ స్వతంత్రంగా ముందుకెళ్ళింది. మార్చి 3వ తేదీన అత్యంత పెద్ద ఎత్తున, ఎందుకంటే